సార్ చాలా ఫేమస్ వ్యక్తి అని చెప్పుకోవచ్చు సద్గురు గారు. ఆయనకి నిన్న నైట్ బ్రెయిన్ సర్జరీ అయిందనగానే చాలామందికి ఇప్పుడు తలనొప్పి వచ్చినా కూడా టెన్షన్ పడేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చారు సార్. మరి అసలు ఈ బ్రెయిన్ సర్జరీ ఏంటి, ఆ బ్రెయిన్లో నుంచి బ్లడ్ వచ్చింది అని చెప్పేసి అయితే అంటున్నారు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నిజానికి ఆయన సర్జరీ అయింది 17వ తారీఖు, వివరాలు వచ్చిన బయటకు వచ్చింది న్యూస్లోకి వచ్చింది నిన్న. అది ఒక మాట ఏం చెప్పాలంటే సద్గురు గారు ఎంతమందికో మంచి చేశారు, అయినా అతను కూడా ఒక మానవమాత్రుడే. అంటే మనిషి అన్న వాళ్ళకి ఎవరికన్నా ఇలాంటి చిన్నవైనా పెద్దవైనా ఇబ్బంది రావచ్చు అని ఒకటి. రెండవది మనకు వచ్చిన కథనం ప్రకారం ఏమిటంటే మెదడులో వారికి బ్రెయిన్లో క్లాట్ తయారైంది. ఓకే, అది సబ్జోరల్ హెమటోమా అన్నారు. అంటే ఏమిటి, మెదడు పైన పొరలు ఉంటాయి, జోరామీటర్, ఆర్కనామీటర్, పయామీటర్, మూడు పొరలు ఉంటాయి. ఆ పైన ఉండేది అంటే పుర్య భాగం వరకు ఉండేది జోరామీటర్ అంట. దీని కింద జోరా కింద బ్రెయిన్ పైన వచ్చేటువంటి రక్తనాళం సబ్ జోరల్ అంటే జోరా కింద వచ్చింది అని. ఓకే, దానివల్ల నిజానికి ఏమిటంటే అతనికి 4 వారాల నుంచి తలనొప్పి ఉంది. అవునంట, బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఆయన పట్టించుకోవట్లేదు దాన్ని ఎలాగో నెట్టుకొస్తున్నాడు. ఇంకొకసారి మధ్యలో న్యూరాలజీని కన్సల్ట్ చేయడం, కన్సల్ట్ చేస్తే న్యూరాలజిస్ట్ దానికోసం మీరు టెస్టులు చేయించుకోవాలంటే దానికి కూడా నాకు ఏదో మీటింగ్ ఉందని అని వెళ్ళకపోవడం జరిగింది. చివరికి కొంచెం ఇబ్బంది ఎక్కువైన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఢిల్లీ. సో దాంట్లో వానికి పరీక్షలు చేయగా బ్రెయిన్లో రక్తం గూడు కట్టుకుని ఉందని దానికి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. శస్త్రచికిత్స విజయవంతంగా అయిందని వచ్చిన కథనం ప్రకారం తెలుస్తుంది. ఎంతమందికో మంచి చేసిన ఆయనకి మేలు జరగాలని మనందరం కోరుకుందాం. సార్ ఇప్పుడు అంటే చాలా మట్టుకి మనకి హెడ్డేక్ అనగానే అంటే మహాశివరాత్రి రోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఆయన, అసలు ఒక పెయిన్ ఉంది ఆయనకి అన్నట్టు మనకి ఎక్కడ వీడియోస్లలో కనిపించలేదు. ఆయన భోలా శంకర్ సాంగ్స్ కోసం ఎంతో డాన్స్ కూడా చేశారు. అటువంటిది జస్ట్ ఒక 1-2 వీక్స్ గ్యాప్లోనే హెడ్డేక్ రావడము, దానికి సంబంధించి నెగ్లెక్ట్ చేసినందుకే ఇంత సీరియస్ అయిందని అనుకోవచ్చా సార్? మనం ఇప్పుడు సబ్జోరల్ హెమటోమా గురించి కారణాలు వెతికితే 40 నుంచి 50% కారణాలు లేకుండా వస్తాయి. కారణాలు లేకుండా అంటే ఇప్పుడు చెప్తున్న కారణాలు ఏమిటి, తల ఏ కారణం లేకుండా పెద్ద వయసు 65-60 సంవత్సరాల పైన ఎవరికైనా కానీ ఏదన్నా, ఇప్పుడు మనకు పూర్తి వివరాలు తెలియవు వారి గురించి కూడా. రక్తము పల్చగా చేయడానికి వాడే మందులు ఉన్నాయి, ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ లాంటి మందులు. జనరల్గా మన దేశంలో భారతదేశంలో ఎక్కువ మందికి ఏమిటంటే ప్రపంచంలోనే భారతదేశంలో కాదు 65-70 తర్వాత ఏదో స్ట్రోక్ లాంటిది రావడం కానీ హార్ట్లో గుండెలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే మేమందరం కూడా రక్తం పల్చగా చేయడానికి ఇచ్చే మందుని ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ముఖ్యమైన మందు. కొంతమందికి గుండెలో కవాటాలు ఉంటాయి, వాల్వ్స్, దాంట్లో మార్పు జరిగింది అనుకోండి, దానికి ఇచ్చే మందుని యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్స్ అంటారు. అంటే ఏమిటి, రక్తం పల్చగడానికి ఇంకొక పద్ధతిలో రక్తనాళ బ్లాక్ అయిపోయే కాళ్ళలో డీపీఎన్ థ్రాంబోసిస్ అంటారు, ఇలాంటి వాటికి ఇచ్చే మందుని యాంటీ థ్రాంబోటిక్ మందు సార్. ఇవి మొత్తం మీద రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఇలాంటి మందులు ఎవరో వాడినా కూడా ఇందా చెప్పినట్టుగానే అసలు ఏ కారణం లేకుండా ఒక్కొక్కసారి చిన్న ఎక్కడో దెబ్బ తగులుతా అసలు మర్చి మనిషి మర్చిపోతారట. అంటే చిన్నది అంటే కుర్చీ తలకు దేనికి ఒక కుర్చీకి దెబ్బ తగిలింది పట్టించుకోవాలి ఆయన, ఏముంది ఎన్నోసార్లు తగిలింది, ఎన్నోసార్లు తాకుతుంది కాబట్టి. ఏదో డాన్స్ చేస్తున్నారు ఎవరో తల గోడకు కానీ లేకపోతే దేనికైనా దెబ్బ తగిలింది చూసారా, అలా కూడా సీరియస్ అవుతుందా సార్? అలా కూడా వస్తాయి కారణాలు. ఈ రక్తం ఏదైతే సబ్జోరల్ క్లాట్ దానికి కారణం ఏంటంటే ఒక చిన్న ముఖ్యమైన కారణం అందరూ గమనించాలి, వయసు పెరుగుతున్న కూడా ఇది మెదడులో ఉండేటువంటి సైజుని తగ్గుతూ ఉంటుంది నెమ్మది నెమ్మది, తెలివి కాదు సైజు, సైజ్ అనేది తగ్గుతుంది. ఆ తగ్గుతూ ఉన్నప్పుడు ఏమిటంటే మెదడు నుంచి పైభాగం నుంచి కొన్ని రక్తనాళాలు వీన్స్ అంటారు, వీన్స్ అంటే మెదడులో కాదు శరీరంలో ప్రతి దగ్గర కూడా 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, మంచి రక్తం తీసుకెళ్లేది, చెడు రక్తం తీసుకెళ్లేది. ఈ చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలని వైన్స్ అంటారు, సెరలు తెలుగు. అవి ఈ రక్తం నుంచి అక్కడ కపాల భాగం స్కల్ల వరకు నెమ్మది నెమ్మది ఉండే జోరా వరకు వెళ్తాయి. మెదడు సైజు తగ్గుతూ ఉంటే ఇలా ఉండాల్సిన సైజు ఇలా కుంచించిపోయిందని ఈ రక్తనాళాలు వేలాడుతూ ఉంటాయి లూజ్గా, అంటే సపోర్ట్ లేవుగా, సపోర్ట్ లేక వేలాడు. ఇలాంటి చిన్న చిన్న కదలికలు మూమెంట్లు ఏదన్నా చేయండి, ఎవరు చెప్పారు బంగీ జంప్ చేస్తే వచ్చిందని, బంజీ జంప్ సార్ చాలా మంది చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు సార్. కొంతమందికి ఇంకేంటి ఎవరో ఒక ఆయన నేను రేర్ కారణాలు వెతుకుతూ ఉంటే ఒక వైబ్రేటర్ లాంటి తల చుట్టూ పెట్టుకొని ఆయన ఎవరో డాన్స్ చేశారట, దానివల్ల 2 వేపుల బ్రెయిన్లో 2 వేపులు వచ్చింది వారికి, అయితే ఒక పక్కనే వచ్చిందండి గురువు గారికి. అట్లా దీనికి కారణాలు అంటూ లేవు. కొంతమందికి మద్యం సేవించడం కారణం ఎక్కువ అనుకోండి, దానివల్ల మెదడులో
ఈ రక్తస్రావం చిన్నగా జరిగితే దాన్ని ఆపడం జరగదు నార్మల్ గా ఉండేటంటే రక్తం ఇప్పుడు ఎవరో షేమ్ చేసుకుంటున్నారు రక్తం వచ్చింది ఆగిపోతుందిగా ఆగిపోతుంది ఎందుకంటే సృష్టికర్త అమర్చిన గొప్ప విధానం దాంట్లో ఏదైనా లాక్ వస్తే ప్రోటీన్ తగ్గిపోతే అదే కాకుండా ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏదో కారణాంతర పుట్టుకతోనే వచ్చిన కొన్ని వ్యాధులు ఉన్నాయి హిమోఫిలియా అనేది రక్తం పల్చగా ఉండేటువంటి వ్యాధులు ఉన్నాయి కొన్ని ఫ్యాక్టర్స్ తక్కువ చిన్నప్పటి నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరిలో కూడా ముఖ్యమైనది ఏజ్ అన్నది ఏ కారణం వల్ల కూడా 100 మందిని మనం ఈ సబ్జరల్ హెమటోమా వల్ల చూసుకుంటే ఎక్కువ మందిని మగవాళ్ళలోనే స్త్రీలలో తక్కువ అంటే మీరు చెప్పిన కారణాలు చూస్తే అసలు వీటికి కూడా వస్తుందా అంటే చాలా మంది చేస్తుండు బంజీ జంపింగ్ అయితే ప్రతి యంగ్స్టర్స్ కి చాలా ఇష్టమైంది అయితే ఏంటంటే అది ఎలా ఉంటుందంటే మేము వైద్య శాస్త్రం ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే పాయింట్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటాం అంటే ఏంటి 1 2 3 4 కర్ణాలు ఆలోచిస్తుంటాం తలకు దెబ్బ తగిలిందా లేదన్నాడు ఈ రక్తం పల్చగా వాడేట మందులు వాడారా లేదు ఇలా కొన్ని కొన్ని కారణాలు వెతుకుతూ ఉంటే ఏదో 34 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు కాదు గుండెలు ఏం ఆపరేషన్ కాలేదు కానీ బ్రెయిన్ లో క్లాట్ వచ్చింది ఎందుకు వచ్చింది అని వెతుకుతూ ఉంటే ఈ బంగీ జంప్ వల్ల వచ్చింది అని ఆ టైంలో ఏం జరుగుతుంటే మెదడు కదలిక ముందుకి వెనక్కి టక్కని సడన్ గా అవి జరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా వస్తుంది అని చెప్తాను ఓకే అంటే సర్ సద్గురు గారికి సింప్టమ్స్ ముందస్తుగా తెలిసినవి కానీ అంటే హెడ్ఏక్ ఒకటి ఆయనకు సింప్టమ్ అని చెప్పారు మనం చూసినప్పుడు న్యూస్లో ఎక్కడ విన్నా కూడా హెడ్ఏక్ ఎక్కువ వచ్చింది ఆయన నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చింది అంటున్నారు అంటే ఇప్పుడు చాలామందికి మైగ్రేన్స్ ఉంటాయి సార్ మైగ్రేన్స్ని మనం ఇప్పుడు చాలామంది చాలా అంటే ఒక మనిషి ఇట్లా స్థుతితో పోతున్నంత పెయిన్ ఉంటుంది అంటారు మరి దాన్ని కూడా సివియర్గా అది వెళ్ళి ఇంకా ఈ స్టేజ్ వరకు వచ్చే అవకాశాలు ఉంటాయా సార్ మరి ఇప్పుడు మైగ్రేన్ అనేది రెండో అంశం ఇప్పుడు వీరికి వచ్చినటువంటి తలనొప్పి గురించి ఆలోచించుకున్నట్టయితే నేను చెప్పేది ఏమిటి 60 నుంచి 65 సంవత్సరాలు భయపడి ఏ వ్యక్తి కన్నా ఇలాగే తలనొప్పి ఉంటే పరీక్ష చేయాల్సిన అవసరం 100కి 100% ఉంది ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఏం లేదు అని కన్ఫర్మ్ చేయడం ఎంత ముఖ్యం అంటే ఏదో ప్రాబ్లం ఉంది దానికి వైద్యం చేయాలన్నది కూడా అంతే ముఖ్యం అదే కానీ ముందే కానీ స్కాన్ చేసినట్టయితే తప్పకుండా అప్పుడే కనబడేది అప్పుడే తెలుసు ఈ క్రానిక్ సబ్జరల్ హెమటోమా గురించి అంతా గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడో 4 5 6 వారాల క్రితం తలకి ఏదో చిన్న గాయం కన్నా అసలు ఏ కారణం లేకుండా అప్పుడే తలనొప్పితో మొదలవుతుందండి అయితే తలనొప్పి అనేది సర్వసాధారణమైంది తలనొప్పి వచ్చిన వాళ్ళందరికీ బ్రెయిన్ లో క్లాట్ ఉందో మనం చెప్పకూడదు కదా అనలేము కదా సార్ కరెక్ట్ పాయింట్ ఎవరికైతే తలనొప్పి ముఖ్యంగా ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో బాలలో మాత్రం ఆ వయసులో ఉండి సరే మిగతా నేనైతే కారణాలు చెప్పాను ముందేటట్టయితే ఇది ప్లేట్లెట్స్ యాంటీప్లేట్లెట్స్ మందులు యాంటీకోయాగ్యులెన్స్ అనే మందులు ఇలాంటివి వాడుతూ ఉంటే మాత్రం చేయాల్సిన స్కాన్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ముఖ్యంగా ఎంఆర్ఐ తాలూకా ముఖ్యత చాలా ఎక్కువ ఉంటుంది అవసరం 100కి 150% ఓకే సార్ అంటే సద్గురు గారు చాలామందికి ఇషా ఫౌండేషన్లో ఎంతోమందికి క్యూర్ చేశారు ఆయన్నే అటువంటిది అంటే ఆయనకి ఈ సిచ్యువేషన్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ఒక సడన్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి మెడిటేషన్ చేస్తారు అసలు ఎలాంటి టెన్షన్స్ యాంగ్జైటీస్ ఉండకుండా ఆయన మాట్లాడే విధానంలోనే అర్థమైపోతుంది అంటే మరి ఇంతవరకు రావడానికి ఏజ్ ఒకటే మెయిన్ ఫ్యాక్టరా సార్ అంటే ఇంకేమైనా మైండ్లో బాగా స్ట్రెస్ ఉంటే వస్తుందా ఇటువంటి ఎక్కడ నేను చదివిన కారణాల్లో స్ట్రెస్ వల్ల ఈ క్లాట్ రావడం అన్నది నేను చదవలేదు ఓకే ఇప్పుడు ఒక కారణమే మనం ముఖ్యంగా కనబడుతుంది 66 ఏజ్ ఒక్కటే ఓకే అదే కాకుండా మొట్ట సమానం ఈ కార్యక్రమం స్టార్టింగ్లోనే ఒక మాట చెప్పాను నేను 40 నుంచి 50% ఏ కారణం లేకుండా వస్తుంది వచ్చింది నిజం వచ్చిన తర్వాత లక్షణాలు మీరు చెప్పిన తలనొప్పి కాకుండా ఇంకేదైనా గంటలో చూపు లేకుండా తగ్గడం కానీ ఒక కాలు చేయ వీక్ అవ్వడం కానీ మాటలో తేడా రావడం కానీ అంతవరకు ఎందుకండి 65 సంవత్సరాల తర్వాత కొంతమందిని ఇలాగ తలనొప్పి అంటూ ఉండి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఏదో మతిమరుపు వ్యాధి వచ్చింది మర్చిపోతున్నాడు లేదంటే స్ట్రోక్ వచ్చింది అందుకు అనుకుంటారు స్ట్రోక్ బ్రెయిన్ ట్యూమరు లేకపోతే మతిపుర డిమెన్షియా అన్నది దీంతో మిస్ అవుతూ ఉంటారు కాబట్టి పరీక్ష ఈ రోజున పరీక్ష విధానాలు సిటీ స్కాన్ ఎంఆర్ఐలు ప్రతి ఊర్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో తాలూకా హెడ్ క్వార్టర్స్లో సిటీ స్కాన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షా విధానాన్ని ఉపయోగం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఓకే సో సార్ అంటే ఇప్పుడు సద్గురు గారికి అయినటువంటి సామాన్యుల్లో కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ముందస్తుగా మనం గుర్తుపట్టేటట్టు ఓకే ఇప్పుడు స్కానింగ్కి వెళ్ళాలి ఎందుకంటే చిన్న వయసు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి ఏజ్ ఉన్న వాళ్ళు చిన్న మాట ఏంటంటే చిన్న వయసులో క్రానిక్ సబ్జోరల్ హెమటోమాలో 2 రకాలు ఓకే క్రానిక్ అని ఎక్యూట్ అని ఎక్యూట్ అంటే తలకి అప్పుడు దెబ్బ తగిలి పెద్ద గాయం తగిలి ఓకే అప్పుడే వస్తుంది చిన్న వాళ్ళలో క్రానిక్ సబ్జోరల్ హెమటోమా రావడం అనేది చాలా 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 అరుదు
ఎక్కువ శాతం 60 నుంచి 65 పైబడిన వాళ్ళలోనే వస్తుంది. దాని కారణం కూడా మెదడు చిన్నంగా అయిపోవడం కారణం అని చెప్పాను. లక్షణాలు మీరు అడుగుతున్నారు. తలనొప్పి, ఒకవేళ వాంతులు ఉంటే వాంతులు, మర్చిపోవడం, జ్ఞాపశక్తి లోపం, నడకలో తేడా రావడం, మాటలో తేడా రావడం, కంటి చూపు ఏదైనా తేడా రావడం, ఇవి లక్షణాలు సబ్జోరల్ హెమటోమా కోసం. ఇప్పుడు కుడి పక్కనే కానీ వచ్చింది అనుకోండి, ఎడమ కాలు ఎడమ చేయి వీక్ బ్రెయిన్లో అలా ఉంటుంది. ఎడమ పక్కన కానీ ఇబ్బంది వస్తే దానికి కుడి కాలు కుడి చెయ్యి మాటల్లో కూడా తేడా వస్తుంది. కానీ సార్ మీరు అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు, మీరు అంటున్నప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు మా తాతయ్య ఉన్నారు, ఆయనకు మతి మరపు అంటే ఏదైనా చెప్పగానే మర్చిపోవడము లేక ప్రతి ఒక్కటి మర్చిపోతారు చూస్తాం సార్. చాలామంది అట్లీస్ట్ 50 దాటారు అంటే మెయిన్ సిమ్టమ్స్ ఇవి అంట, కంటి చూపు మందగిస్తుంటే ఆ ఏజ్ అయింది కదా అంటాం. కానీ ఎప్పుడూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే థాట్ రాదు సార్. మరి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరిని భయపెట్టే ప్రయత్నం అయితే చేయను. కరెక్టే సార్. తలనొప్పి వచ్చినంత మాత్రాన లేకపోతే ఏదో జ్ఞాపశక్తి తక్కువ అవడం వల్ల బ్రెయిన్లో క్లాట్ ఉంది కానీ లేకపోతే బ్రెయిన్లో ట్యూమర్ ఉందని చెప్పడం అనేది పద్ధతి కాదు. మన ఆలోచన కూడా ఈ కార్యక్రమం ద్వారా కాదు. అయితే ఒక్క లక్షణమే కాకుండా దానికి తలనొప్పి ఉంది, దానికి తోడు మతి మరపు, ఈ రెండు లక్షణాలు. ముందు మాదిరి యాక్టివ్గా లేకపోవడం, ఏదో పని ఇంతకుముందు చేసుకుంటే వాడు తనంత తాను పని అన్నీ మర్చిపోతున్నాడు ఈ మధ్యన. ఇలాంటి లక్షణాలు ఉండేటట్టు మాత్రం డెఫినెట్గా రక్తం గూడు కట్టుకుని ఉందని చెప్పను, కానీ బ్రెయిన్కి ఒకసారి పరీక్ష చేయించుకోవడం, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే తప్పకుండా. సార్ ఇప్పుడు సద్గురు గారి సర్జరీ విషయానికి వస్తే అంటే ఎన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి? అంటే ఇంకా మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఆయన ఏదైతే ప్రవచనాలు ఇస్తూ ఉంటారు లైక్ మోరల్ వర్డ్స్ చెప్తూ ఉంటారు, అవి ఆయన మళ్ళీ చెప్పడం అంటే నార్మల్ స్టేజ్కి వస్తారా లేకపోతే లైక్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇప్పుడే ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, నవ్వుకుంటున్నారు. మై బ్రెయిన్ హస్ నథింగ్. అదృష్టవశాత్తు గుడిలో మెల్ల మాదిరి ఏంటంటే ఈ వీరికి వచ్చిన కష్టం ఏదైతే క్రానిక్ సబ్జోరల్ హెమటోమా చాలా టెక్నికల్గా చిన్న సర్జరీ. ఓకే. తల పైన పురోభాగంలో రెండే రెండు రంధ్రాలు వేసి అది కూడా ఎలక్ట్రిక్ డ్రిల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. ఓకే. అంటే రెండు రంధ్రాలు కలిపి అంత 20 నిమిషాలు అయిపోతుంది. 20 మినిట్స్ సర్జరీ. 20 మినిట్స్ తర్వాత క్లాట్ తీసేయడం ఇంకొక 20 మినిట్స్, అంటే గంట కంటే తక్కువలోనే అయిపోతుంది. ఎనస్థీషియా టైం అంతే, ఆ తర్వాత రికవరీ చాలా బాగుంటుంది. ఓకే. అందువల్ల తనున్న పద్ధతిని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా తొందరగా రికవర్ అయ్యి తన మామూలు కార్యక్రమానికి దగ్గరలోనే వచ్చేస్తాడంటే ఎన్నాళ్ళు అన్న పీరియడ్ అనేది చెప్పలేము. ఆయనలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎందుకంటే వీరికి రావాలని మనం కోరుకోకపోయినా సబ్జోరల్ హెమటోమాలో అందరూ గమనించాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 10 నుంచి 20 మంది 30 మందిలో మళ్ళీ రావచ్చు అది, రికరెన్స్ అంటాం. ఎందుకు అంటే ఇప్పుడు భగవంతుడు ఆ మెదడు సైజుని ఏదైతే దాన్ని తగ్గించిన తర్వాత ఖాళీ చోటుని పొడ్చడానికి పద్ధతి ఏది లేదు. ఓకే. అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం 20 మందిలో 30 మందిలో ఉంది. ఓకే. అంటే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా. సైన్స్ అన్నది ఇది. ఇందులో మీరు అడగాల్సింది ఏంటంటే ఏ 20 మంది అని ఎవరికి తెలియదు, 100 మందికి చేస్తే 20 మందిలో 20 మందికి వస్తుంది, అది ఎవరు అనేది మనకు కూడా తెలియదు. ఓకే. సో సార్ ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం, బికాస్ నిన్న సద్గురు గారి గురించి విన్నప్పటి నుంచి ఆయనకే అంటే అంత హెల్త్ కాన్షియస్ ఉన్న మనిషికే ఇలా అయింది అంటే మేము బయట ఫుడ్ తింటాము, అన్నీ చెత్తా చెదారం తింటాము, మరి హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వీళ్ళందరికీ మీరు ఒక చిన్న సజెషన్ ఇస్తారా సార్? ఇది తీసుకునే భోజనంకి సబ్జోరల్ హెమటోమాకి సంబంధం ఉందని ఎక్కడ కూడా లేదా సార్? అయితే నో ప్రాబ్లం. సో ఏదైతే స్ట్రెస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏదైతే పడుతున్నారో దానివల్ల రావడానికి కూడా కారణం ఉంది. ఓకే. అయితే డాన్సింగ్ ఫ్లోర్లో బాగా వైలెంట్గా డాన్స్ చేయడం కానీ ఆ టైంలో తెలియకుండా ఏదన్నా కానీ మన డాన్స్ ఫ్లోర్లో పడడం కానీ దాని మీద జారి పడడం కానీ లేకపోతే గోడ గుద్దుకోవడం కానీ స్టార్టింగ్లో అన్నారు కదా, వైలెంట్ స్పోర్ట్స్ అని ఉండేవి మామూలుగా ఏమిటి, బాస్కెట్బాల్ కన్నా ఫుట్బాల్, రగ్బీ ఇలాంటివి వాడేవాళ్ళు కానీ, ఇందా చెప్పుకున్నట్టు బంగీ జంప్ కానీ, ఇందులో ఏ అలవాటు ఉన్నా అది చేసిన తర్వాత తలనొప్పి ఇలాంటి లక్షణాలు కానీ వచ్చినట్టయితే మీరు డాక్టర్ని సందర్శించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. భోజనం వాటితో సంబంధం అయితే లేదు. క్రానిక్ సబ్జోరల్ హెమటోమా అనేది టెక్నికల్గా చాలా చిన్న ప్రొసీజరు, అయితే కొంత మళ్ళీ రికవరీ రావడానికి కొంత ఉంది. మా అందరూ అడిగేది ఏమిటంటే అన్ని సబ్జోరల్ హెమటోమాలు కూడా ఒకటేనా అని కాదు, ఎక్యూట్ సబ్జోరల్ హెమటోమా అనేది అప్పటికప్పుడు తలకు దెబ్బ తగిలితే వచ్చే ప్రమాదకరమైనటువంటి రక్తం గూడు కట్టడం, దానికి చాలా పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ప్రాణాపాయం కూడా హెచ్చుగా ఉంటుంది, వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది సివియర్ అది ఎక్యూట్ సబ్జోరల్ హెమటోమా, అప్పటికప్పుడు వచ్చింది అది. ఇది వారాల కొద్ది వచ్చే దాంట్లో సింపుల్ టెక్నిక్ కాబట్టి పెద్ద ప్రమాదం. నిన్నటి నుంచి అంటే ఇక్కడ చూసినా కూడా చాలా మంది భయపడుతున్నారు, అమ్మో మరి మేమైతే ఏమి చెయ్యం సార్, మరి మా హెల్త్ ఎలా అని చెప్పేసి. అంత పాపులర్ వ్యక్తి, ఈషా ఫౌండేషన్ స్థాపితుడు, మరి ఏదైనా శివరాత్రి నాడు అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం జరుగుతూ ఉంటుంది.
డెఫినెట్గా చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు ఆయనకి, ఆయన వేలుకోరే వాళ్ళు శిష్యులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి కొంత ఆలోచన అయితే వచ్చింది అందులో ముఖ్యంగా ప్రెస్లో. అయితే ఆయన రికవర్ అయిన విధానం చూసినట్టయితే భయపడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమి లేదు నాకు ఇప్పుడు కనిపిస్తుంది. కోరుకోవాల్సింది తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మా అందరి మధ్యలో రావడం కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సత్కూరు గారికి అయిన సర్జరీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అందజేశాము. చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు, సివియర్గా ఆయనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే ఆయన రికవరీ అయిపోయిన తర్వాత చాలా జోవియల్గా కూడా మాట్లాడడం జరిగింది. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.